మయన్మార్ క్రమంగా ముదిరి పా మనకి మయన్మార్ని మనం చాలా లైట్ తీసుకుంటున్నాం మయన్మార్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన సరిహద్దు దేశం కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు అత్యంత ప్రమాదకరమైంది ఒకప్పుడు అక్కడి నుంచినే ఇటు చొచ్చుకొస్తుండేవాళ్ళు ఈవెన్ మన వాళ్ళు అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ హింసాకరణ చేసి మన గిరిజనుల ప్రాణాలు తీసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీసి పారిపోయి అక్కడ తలదాచుకునేవాళ్ళు ఆ తలదాచుకునే వాళ్ళని వెంటాడటం వేటాడటానికి భారత సైన్యం అవతలకు వెళ్దామంటేనేమో అంటేనేమో వాళ్ళ సరిహద్దులు దాటినట్టు అవుతుంది మోడీ వచ్చిన తర్వాత ఆ దానికి క్లియరెన్స్ ఇచ్చేటప్పటికి వాళ్ళ సరిహద్దుల్లో దాకా వెళ్ళి వాళ్ళ మీద వేటాడిన తర్వాత చివరికి మయన్మార్ సైన్యం ఈవేళ ఎవరైతే సైనిక పాలన పెట్టారో ఇదే సైనిక అధికారులు ఆనాడు సహకరించారు ఇప్పుడు చైనా తన సైన్యపు సహకారాన్ని మయన్మార్కి ఇస్తానంటోంది కాబట్టి మయన్మార్ని గ్రాబ్ చేయడానికి ఇప్పటికే టిబెట్ని ఎట్లా ఆక్రమించుకుందో హాంకాంగ్ని ఎట్లా ఆక్రమించుకుందో అదే విధంగా వేగర్ ప్రాంతాన్ని ఎట్టా ఆక్రమించుకుందో అట్లా మయన్మార్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది ఎందుకంటే భారత సరిహద్దులకి దగ్గరకి రావాలన్నది దాని తపన దానికి అక్కడ మయన్మార్ సైనిక పాలకులు కూడా సహకరించేందుకు సిద్ధపడుతున్నారన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇప్పటిదాకా మయన్మార్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ తీవ్రవాదులు ఉండేందుకు అవకాశం ఇచ్చి చేసింది భారత్ ఎదురుదాడి చేయడం ప్రారంభించాక అదే మైన్మార్ సైలెంట్ అయ్యింది ఇప్పుడు అక్కడ మళ్ళీ స్వ తమ పాలనలోకి తీసుకొచ్చుకున్నటువంటి వేళ మయన్మార్లో మాత్రం ప్రజలు తీవ్రంగా తిరగబడుతున్నారు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఘర్షణ వాతావరణాలు జరుగుతున్నాయి ఈవెన్ లాఠీ చార్జీలు జరుగుతున్నాయి కాల్పులు జరుగుతూ ఉన్నాయి వాటర్ క్యానన్లు విసురుతున్నారు అట్లాగే బాష్పవాయు ప్రయోగాలు జరుగుతున్నా కూడా ప్రజలు ఆగట్లేదు ఎడతెరిపి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ ఇక అరెస్టుల పర్వం ప్రారంభించింది సైనిక దళాలు దాదాపుగా నూట ఎనభై మందిని ఇప్పటికీ నాయకుల్ని అరెస్ట్ చేశారు చైనా ఇంటర్ఫీరెన్స్ దాకా కూడా ఇది జరుగుతుందా ఏంటనేది ఉంది